హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరెస్ట్ అయిన కళ్యాణ్ని విడిపించుకొని తీసుకువచ్చి అనామిక చంప పగలగొట్టిన కావ్య నిజంగానే కళ్యాణ్ అరెస్ట్ అయ్యాడా కావ్య అనామిక చంప ఎందుకు పగలగొట్టింది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రాహుల్ అయితే ఇక కళ్యాణ్ని ఎలాగైనా అరెస్ట్ చేయించి తను ఎండీ సీట్లో కూర్చోవాలని ప్లాన్ చేస్తాడు మరొక కంపెనీతో డీల్ కుదుర్చుకుంటాడు తనకి డబ్బులు వస్తాయి ఎండీ సీటు వస్తుందని ఇక ఎంతో స్వార్థంగా ఆలోచించి కళ్యాణ్ దగ్గరికి ఒక ఫైల్ అయితే తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి సంతకం పెట్టమంటాడు వాళ్ళు మనకి గోల్డ్ రే గోల్డ్ని చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు నువ్వు ఈ ఫైల్ మీద సంతకం పెడితే తప్పకుండా ఆ గోల్డ్ మనం కొనుక్కోవచ్చు మనకి చాలా తక్కువకి వస్తుంది మనకి ఆదాయం కూడా పెరుగుతుంది నువ్వు నేను ఈ డీల్ కనుక కుదుర్చుకుంటే నువ్వు ఎండీ స్థానంలో కూర్చున్నాక మన కంపెనీకి పెద్ద మొత్తంలో లాభాన్ని తీసుకువచ్చిన వాడివే అవుతావు అని రాహుల్ అయితే కళ్యాణ్తో చెప్తూ ఉంటాడు అప్పుడే కళ్యాణ్ అయితే ఆ ఫైలును చూసి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే కళ్యాణ్కి కావ్య చెప్పిన మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి ఒకటికి రెండు సార్లు ఏ ఫైల్నైనా సరే మీరు చవి చూసుకొని అసలు అది కరెక్టా కాదా అని మీరు నిర్ధారించుకొని అప్పుడు దాని మీద సంతకం పెట్టండి అని అంటూ కావ్య చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక తర్వాత కళ్యాణ్ అయితే ఫోన్ చేస్తాడు రాజుకి రాజుకి ఫోన్ చేసి ఇలా మన తక్కువకి బంగారం ఇస్తున్నారట అన్నయ్య మరి దాన్ని మనం డీల్ చేయొచ్చాం దానికి ఓకే చెప్పొచ్చా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే రాజైతే లేదు కళ్యాణ్ అలాంటి వాటిల్లో సంతకం పెట్టొద్దు కంపెనీకి చెడ్డ పేరు వస్తుందని రాజ్ అయితే మెసేజ్ పెడతాడు కళ్యాణ్కి ఇక ఆ మెసేజ్ చూసి కళ్యాణ్ అయితే రాహుల్తో అంటూ ఉంటాడు ఇలాంటి డీల్స్ మనకి వద్దు మనం ఏదైనా సరే న్యాయబద్ధంగానే వెళ్దాం అని కళ్యాణ్ ఆ సంతకం పెట్టకుండా ఇచ్చేస్తాడు దాంతో రాహుల్ అయితే నిరాశగా వెనక్కి తిరుగుతాడు అప్పుడే రాహుల్కి రుద్రాణి ఫోన్ చేస్తుంది రుద్రాణి ఫోన్ చేసి రాహుల్తో అంటూ ఉంటుంది ఏంటి రాహుల్ ఏం చేస్తున్నావు మళ్ళీ అమ్మాయిలు వెంట తిరుగుతున్నావా వాళ్ళు ఏ పర్ఫ్యూమ్ కొట్టుకొచ్చారో ఏ సెంటు ఎక్కడ కొన్నారో లేకపోతే వాళ్ళు ఏ జ్యువెలరీ పెట్టుకున్నారో ఇవే చూస్తున్నావా అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే నీ చేత అంత గడ్డి పెట్టించుకున్నా నా బుద్ధి మారలేదంటావా ఏంటి కాదు మమ్మీ అని అంటూ ఉంటాడో రుద్రానితో రాహుల్ అయితే ఎందుకలా చిరాకుగా మాట్లాడుతున్నావో అని అంటూ ఉంటే ఏముంది ఒక డీల్ వచ్చింది ఆ డీల్ కనుక ఓకే చేస్తే ఇటు ఈ కళ్యాణ్గాడు అరెస్ట్ అయ్యి ఎండీ సీట్లోంచి దిగిపోతాడో నాకు కోటి రూపాయలు వచ్చాయి అని అంటూ ఉంటాడు రాహుల్ అంత పెద్ద డీల్ ఏంట్రా అని రుద్రాని అడుగుతూ ఉంటే అదా మమ్మీ ఎవరో తక్కువ రేట్కి గోల్డ్ ఇస్తున్నారని చెప్పాను అంటే రోల్డ్ గోల్డ్ అసలు ఎవ్వరికీ కూడా అది తెలియదు వెండి మీద బంగారుపు పోత వేసినా ఆ గోల్డ్ని తీసుకువచ్చి ఇలా కంపెనీకి ఇస్తే ఆ డిజైన్స్ని వీళ్ళు తయారు చేసి వేరే కంపెనీలకి వాళ్ళు సప్లై చేస్తుంటే ఇది అసలు బంగారం కాదు వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు అని అంటూ వాళ్ళు కళ్యాణ్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేసేవాళ్ళు ఇటు నా డీలు ఓకే అయ్యేది కోటి రూపాయలు వచ్చేవి అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే ఒక్క సంతకం పెట్టమంటే ఇది కరెక్ట్ కాదు మనం న్యాయంగానే వెళ్దామంటూ కళ్యాణ్ అయితే సంతకం పెట్టలేదో అని చెప్పి అంటూ ఉంటాడు రాహుల్ అయితే ఒరే పిచ్చివాడా ఇది నేను చూసుకుంటాను కళ్యాణ్ ఎందుకు సంతకం పెట్టడం అది కూడా నేను చూస్తాను అని ఆ ఫైల్ని ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నువ్వు ఇంటికి తీసుకురా అని అంటూ ఉంటుంది రుద్రాణి అప్పుడే ఇక ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు రాహుల్ అయితే ఇక ఆ ఫైల్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఇదిగో మమ్మీ ఈ పత్రాల మీద సంతకం పెట్టించాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అనామిక దగ్గరికి వెళ్ళి చూడమ్మా అనామిక నీకు నేను ఒక మాట చెప్తాను అది శ్రద్ధగా విను ఈ రోజు కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది ఆ ప్రాజెక్టు ఓకే అయితే నీకు కోటి రూపాయలు నాకు కోటి రూపాయలు వస్తాయి అని రాహుల్ చెప్తే నేను అలా చేయను నేను న్యాయబద్ధంగానే వెళ్తానని కళ్యాణ్ చెప్పాడట ఒకే ఒక్క సంతకం దీంట్లో మోసం లేదు దగా లేదో ఒక్క సంతకంతో కోటి రూపాయలు వస్తాయి మీ ఆయనకి కానీ మీ ఆయన అది వద్దనుకున్నాడు అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే అనామిక దగ్గర అప్పుడే అనామిక కోటి రూపాయలు అని అనేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది కోటి రూపాయలు అంటున్నారు మరి అసలు దాంట్లో ఏముంది అని అంటూ ఉంటుంది అనామిక అయితే ప్రాజెక్ట్కి సంబంధించినవి కదా ఏ గోల్డ్ గురించో ఉంటుంది అంటే గోల్డ్ దుబాయ్ నుంచి తెప్పించాడట రాహుల్ ఎవరికి తెలియకుండా దాని గురించి దానికి ఎన్నో కోట్లు లాభం వస్తుందని ఒక్క సంతకం కళ్యాణ్ చేత పెట్టిస్తే చాలని అన్నాడు కానీ కళ్యాణ్ దానికి ఒప్పుకోలేదు నేను ఏ పని చెయ్యను మా వదిన చెప్పింది నేను చెయ్యను అంటున్నాడు కావ్య మీరు పైకి రావాలని ఎప్పుడు అనుకోదు ఒకవేళ ఇలాంటివి సంతకాలు పెట్టి పైకొస్తే మళ్ళీ కళ్యాణ్ తన భర్త కన్నా ఎక్కువగా వర్క్ చేస్తున్నాడు కంపెనీ పేరు నిలబెడతాడు బాగా సంపాదిస్తాడు అని అందరూ కూడా అనుకుంటారని ఒకవేళ మీ ఆయన్ని పైకి ఎదక్కుండా అనికి తొక్కినట్టుంది అని అంటూ ఉంటుంది రుద్రాని అయితే అంటే అందరి దృష్టిలో ఏమో మీ ఆయనకి సపోర్ట్ చేసినట్టు ఉన్నా కూడా మీ ఆయన్ని పైకి రాకుండా ఒక తెలివి లేని దద్దములాగా తయారు చేస్తుంది అని రుద్రాణి అయితే అనామికకి ఎక్కిస్తుంది కోటి రూపాయలు అనేసరికి ఆ కోటి రూపాయలు ప్రస్తుతం వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్పుల బాధ నుంచి కొంచెం విముక్తి పొందుతారని అనుకున్న అనామిక నేను ఎలాగైనా కళ్యాణ్ చేత సంతకం పెట్టిస్తాను అని అంటూ ఇక ఆ ఫైల్ని తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఇక కళ్యాణ్ అయితే బెడ్రూంలోకి వస్తాడు అప్పుడు ఇక అనామిక అయితే అది కావ్య అక్క ఏదో సంతకం చేయమని ఫైల్ ఇచ్చింది అక్కడ పెట్టాను అని అంటూ ఉంటుంది అనామిక అయితే వదిలిచ్చిందా అని అంటూ ఇక చూసి చూడకుండానే ఆ ఫైల్ మీద సంతకం పెట్టేస్తాడు కళ్యాణ్ అయితే ఇక సంతకం పెట్టంగానే ఇక ఆ ఫైల్ని తీసుకెళ్ళి రాహుల్ చేతిలో పెడుతుంది అనామిక తర్వాత ఈ డబ్బులు వస్తాయి అని అడిగితే రెండు రోజుల్లో నువ్వు కోటీశ్వర్రాలు అయిపోతావు అనామిక అంటూ రాహుల్ అయితే ఇక అనామికతో అంటూ ఉంటాడు రెండు రోజులు గడుస్తాయి రెండు రోజుల తర్వాత ఇంటికి పోలీసులు వస్తారు పోలీసులు వచ్చి స్వరాజ్ కంపెనీ గ్రూప్ ఆఫ్కి ఎండి ఎవరు అని అడుగుతూ ఉంటారు అప్పుడే కళ్యాణ్ అయితే నేనే అని చెప్పడంతో మీరు రోల్డ్ గోల్డ్ అంటే గోల్డ్ కాకుండా గోల్డ్లో తక్కువ రకం చేత మీరు డిజైన్స్ చేయించి వేరే కంపెనీస్కి అమ్మారు వాళ్ళకి మీరు మేలిమి బంగారంతో చేసిన డిజైన్స్ కాకుండా రోల్డ్ గోల్డ్తో చేసిన డిజైన్స్ ఇచ్చారని వాళ్ళకి చాలా నష్టం వచ్చిందని చెప్పి మీ మీద కేసు పెట్టారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని అంటూ కళ్యాణ్ అయితే అరెస్ట్ చేస్తారు దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అనామిక అందరూ కూడా ఇక కావ్య అయితే కళ్యాణ్ అలాంటి తప్పు చేయడు మీరు ఎక్కడో పొరపాటు పడ్డారని పోలీసులకి చెప్తారు రాజు కావ్య ఇద్దరూ కూడా అయినా సరే ఇద్దరూ కూడా వినిపించుకోరు వినిపించుకోకుండా ఇక కళ్యాణ్ని ని తీసుకువెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక కావ్య అయితే కళ్యాణ్ ని అడుగుతూ ఉంటుంది ఏంటిది కవిగారు మీకు చెప్పాను కదా ఏదైనా పదిసార్లు ఆచి చూచి సంతకం పెట్టమని అని అంటూ ఉంటే లేదా రాహుల్ వచ్చి నన్ను ఈ ప్రాజెక్ట్ మీదే సంతకం పెట్టమంటే నేను పెట్టనని చెప్పాను అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే మరి ఆ రోజు ఏ ఫైల్ మీద సంతకం పెట్టావా ఎవరైనా నిన్ను సంతకం పెట్టమని ఫైల్ ఏదన్నా ఇచ్చారా అంటే ఆ రోజు సాయంత్రం మీరు ఫైలు ఇచ్చారని అనామిక బెడ్రూంలో పెట్టింది సంతకం పెట్టమని అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే ఇక అంటే ఆ రాహుల్ పెట్టలేని సంతకం అనామిక చేత నీ పెట్టించారు అనామికతో డ్రామా ఆడారు అని అర్థమైపోతుంది కావ్యకి ఇక రాజు సహాయంతో కళ్యాణ్ని విడిపిస్తారు కళ్యాణ్ విడిపించి ఇంటికి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత అప్పుడేక అనామిక అయితే ఏంటి కళ్యాణ్ అసలు ఇంత అసమర్థుడు ఏంటి నువ్వు అని అంటూ కళ్యాణ్ని ఇంకా పైపెచ్చి తిడుతూ ఉంటుంది అనామిక అయితే ఇక కళ్యాణ్ని అలా తిడుతూ ఉంటే కోపం మోర్చుకోలేని కావ్య అనామిక చంప పగలగొడుతుంది రోజు కళ్యాణ్ అరెస్ట్ అవ్వడానికి కారణం నువ్వే ఆ రోజు నేను ఇచ్చానని చెప్పి ఫైల్ ఇచ్చే నువ్వు కళ్యాణ్ చేత సంతకం పెట్టించావా లేదా అని అంటూ అనామిక చంప పగలగొట్టి అడుగుతుంది అప్పుడే అనామిక అయితే ఇచ్చాను అని అనంగానే నువ్వు ఇచ్చినందుకే కళ్యాణ్ ఆ రోజు సంతకం పెట్టినందుకే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అని అంటూ ఉంటుంది నీ చేత సంతకం పెట్టించింది ఎవరు అని అనగాల్ని రుద్రాణి గారు ఇలా చేస్తే కోటి రూపాయలు ఇస్తా అన్నారు అందుకని ఆశపడి ఇలా చేశాను దీంట్లో ఇంత అవినీతి ఉంటుందని నాకు తెలియదు అని చెప్పి అంటూ అనామిక అయితే రుద్రాణి రాహుల్ నిజస్వరూపాన్ని బయట పెడుతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి రుద్రాణి రాహుల్ నిజస్వరూపం తెలుసుకుని మరి దుగ్గిరాల కుటుంబం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు